नमस्ते हाय अंडी साई प्रिया रेसिपी की वेलकम ఈ రోజు నేను మీకు పచ్చావకాయ పెట్టుకోవడం ఎలా చూపించబోతాను అది కూడా కొత్తపల్లి కొబ్బరి తోని అయితే నేను కూడా కోలంగోవా సోండరేక అన్నిటితో కూడా పచ్చళ్ళు పెట్టాను కానీ పచ్చావకాయకి ముఖ్యంగా కొత్తపల్లి కొబ్బరి చాలా చాలా బాగుంటుందండి నేనైతే లాస్ట్ ఇయర్ పెట్టింది 8 మంత్స్ వరకు అసలు మొక్క కూడా పాడవలేదు గట్టిగానే ఉంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అయినా కూడా మీరు మీకు దొరికితే గనక అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ కొత్తపల్లి కొబ్బరితోని పచ్చావకాయ పెట్టుకుంటే మీరు సంవత్సరం పాటు పాడవకుండా మొక్క చెదిరిపోకుండా చక్కగా ఉంటుందండి పచ్చడి చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం మీకు అన్ని కూడా వివరంగా చూపిస్తాను ఆవకాయ పెట్టుకోవడానికి నేను కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు 12 కాయలు తీసుకున్నానండి మీడియం సైజువి వాటిని చక్కగా ఇలాగా శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతో తుడిచేసి ముక్కలు కట్ చేసిన తర్వాత నేను ఇలాగా ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్ క్లాత్ వేసుకొని ఆరబెట్టేశాను ఇలాగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోని ఒక 1/2 కేజీ ఆవపిండి 1/2 కేజీ పొడి కారం నేను 3 మ్యాంగోస్ కారాన్ని వాడుతున్నాను salt 1/2 కేజీకి కొంచెం ఎక్కువ 1/2 కేజీకి తక్కువగా salt తీసుకోవాలి మీరు salt కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు మీరు ఎక్కువ salt వేసేసుకోవద్దు స్టార్టింగ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీనిలో మనం ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండంతా కూడా ఈ మామిడికాయ ముక్కలకు బాగా పట్టేటట్టుగా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ వేసుకోవాలి మనం ఆవకాయకి గాను నూనె అదేనండి నువ్వుల నూనె అలాగే పల్లీల నూనె వేసుకుంటారు నేను ఎక్కువగా పచ్చడిని ఇలాగా రిఫైండ్ ఆయిల్ తోనే కలిపేస్తూ ఉంటాను అలా చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఇలాగా దీంతో కలిపేస్తూ ఉంటారు కదా అసలు పచ్చడి పాడవకుండా ఉంటుందా అని నిజంగా చెప్తున్నాను అసలు పచ్చడి అనేది పాడవదండి 8 మంత్స్ వరకు కూడా నేను పెట్టిన పచ్చడి అలానే చక్కగా నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి నేను 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫైనల్ గా ఇలాగా పొట్టు తీసుకున్నా వెల్లుల్లిపాయల్ని దీంట్లో వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఏదైనా జాడి గాని లేదంటే ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే దాంట్లో కూడా మనం ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి దగ్గర దగ్గర 8 నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడిని ఇలాగా మనం ఒక టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 రోజుల పాటు కూడా మనం మూత తీయకుండా అస్సలు ముట్టుకోకుండా వదిలేయాలి ఇంకో విషయం ఏంటంటే పచ్చడి మనకి తడి స్పూన్లు అలాగే తడి చెంచాలు అస్సలు మనం వాడకూడదు అలా వాడినట్టయితే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి చాలా మంది కూడా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు పచ్చడి పాడైపోయింది అంటుంటారు అలాగే పచ్చడి తీసుకునే ముందు మనం శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే పచ్చడి ముట్టుకోవాలి లేదంటే మనం అసలు పచ్చడిని తీయకూడదు ఈ టిప్స్ పాటించినట్లయితే పచ్చడి 8 నెలల వరకు అసలు పాడవకుండా ఉంటుంది చూసారు కదండి కొత్తపల్లి కొబ్బరితో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపించాను మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఎలాగైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్